ఫ్రెండ్స్ మన సెకండ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నాతో మాట్లాడాలనుకున్నా, మనకు షార్ట్ ఫిల్మ్లో హెల్ప్ చేయాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో డిస్కార్డ్ లింక్ అయితే ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో కలిపే ముందు అయితే మీకు ఒక యాప్ని అయితే పరిచయం చేయాలి. యాప్ నేమ్ వచ్చేసి ప్లేయర్ స్పాట్. ఇది ఒక మంచి ఆన్లైన్ గేమింగ్ యాప్. ఈ యాప్లో మీరు డైలీ గేమ్స్ ఆడుతూ అప్ టు 50 lakhs దాకా అయితే మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఈ యాప్లో 15+ గేమ్స్ అయితే ఉంటాయి, లైక్ ఫ్రూట్ స్లైడ్స్, స్నేక్స్ అండ్ లైడర్స్, షీప్ ఫైట్, హౌజీ, చెస్, యాంట్మెన్, ఇలాంటి గేమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ యాప్లో లూడో గేమ్ అయితే ఉంది. లూడో గేమ్ ఆడైతే మీరు లాక్స్ ఆఫ్ మనీ అయితే విన్ అయ్యే అవకాశం అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి లూడో గేమ్లో అయితే జాయిన్ అయిపోండి. అలాగే ఇందులో లైవ్ చాట్ కూడా చేయొచ్చు. అలాగే ఇందులో ప్రైవేట్గా మీ ఫ్రెండ్స్తో లూడో గేమ్ ఆడాలనుకుంటే ఆడొచ్చు. అలాగే ప్లేయర్ స్పాట్ అప్లికేషన్ 100% సెక్యూర్ అనమాట, మేడ్ ఇన్ ఇండియా ఇది. ఈ యాప్లో 7 million+ యూజర్స్ అయితే ఉన్నారు. ఈ యాప్లో నుంచి మీరు ఈజీగా అయితే మీరు ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా రిఫరల్ కోడ్ Players200 యూజ్ చేసి ఈ యాప్లో సైన్ అప్ అయ్యారనుకోండి, బోనస్ వర్త్ 200 rupees కూడా వస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా అయితే ఇందులోకి అయితే రిఫర్ చేయొచ్చు. వాళ్ళు ఎర్న్ చేసిన దాంట్లో మీకు 2% అయితే వస్తుంది. ఎవరికైతే ఈ యాప్ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, ఆడుకోండి. అరేక్లా రే, ఇక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నావురా? ఈ మూలా చూర్రా. అక్కడ చచ్చినావా? రేక్లా, ఈ మూలలో ఏం చేస్తున్నావు నువ్వు? ఈ మూలో కూర్చొని గేమ్ ఆడుతున్నారా? నేను ఎందుకు? అరే రే, కొంచెం ఉండు. ఆ బోయ్యా, ఇప్పుడు సుబ్రా బామర్దే, ఏంటి నీ సంగతి? ఏంట్రా మామా, ఈ మూలలో కూర్చొని గేమ్ ఆడుకుంటున్నావు? ఏం లేదురా లోకు, మా ఇంట్లో ఎక్కడ కూర్చున్నావు అన్నా కూడా 999+ వస్తుంది. ఈ మూలలో కూర్చుంటే ఒకటి 50 ping వస్తుంది తెలుసా, అందుకే ఈ మూలలో కూర్చొని గేమ్ ఆడుతున్నాను. నువ్వు ఇంకా మారవురా, మీ మమ్మీ డాడీ లేరా ఇంట్లో? వాళ్ళు లేరురా, ఊరు వెళ్ళారు, అందుకనే కదా ఈరోజు గేమ్ 10 నుంచి పట్టించింది. నువ్వు అస్సలు మారవురా. సరే కానీ ఏడంగడ వచ్చాడా ఇంటికి? ఏడంగడ 10 పనులు ఎక్కువగా మా ఇంటికి వచ్చి గేమ్ ఆడుకుంటున్నారా వాడు? అవునా, మరి వాడు ఏ మూలలో ఉన్నాడు? వాడు ఏ మూలలో లేరు వాళ్ళకు, పైన ఉన్నాడు. నాకు మ్యాచ్ స్టార్ట్ అయింది, నేను ఇంత మళ్ళీ మాట్లాడతా. సరేరా ఆడుకో. నువ్వు ఆడతావు వాళ్ళకు? అరే నాకు అంత మూడు లేదురా ఇప్పుడు. సరేరా, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యావాక్లా? చదువుకున్నారా వాళ్ళు? సరే అలా ఏడంగని పలకరించేస్తా. ఓకేరా మామా. అరే యాడమ్, రే యాడమ్, ఎక్కడున్నావురా? రే మామా, ఇక్కడే ఉన్నారా? ఏంటి ఇక్కడేనా? ఇక్కడెక్కడ ఉన్నావురా? పీక్ లో ఉన్నారా మామా? పీక్ లోనా? ఏంటి? అదే రాలకు, పీక్ లో బ్రోకెన్ వస్తుంది కదా, బ్రోకెన్ వస్తే సర్వైవింగ్ చేస్తున్నా. అరే నేను అది కాదురా అడుగుతుంది. అరే కొంచెం ముందు ఎనిమిది కొంచెం ముందు మాట్లాడు నువ్వు. ఈ మూలలో ఉన్నాడా వీడు? అరే ఇక్కడ కూడా లేడే, మరి ఎక్కడున్నాడు? ఇక్కడ కూడా లేడు. అరే నేను ఇక్కడే ఉన్నారా? ఎక్కడున్నావురా? భీమశక్తిలో ఉన్నారా? ఇప్పుడే ఒక అమ్మాయికి భీమశక్తిలో ఫ్లవర్ ఏమి ఒకటి వేసినారా? ఇక్కడ కూడా లేడు వీడు, మాట వినపడుతుంది కానీ ఎనిమి కనపడ్డు, చీతు మనిషి కనపడ్డు. అరే మామా, యాడంగాడు ఎక్కడున్నారా? వాని మాట వినపడుతుంది కానీ మనిషి కనపడడం లేదు. అరే హలో, నన్ను డిస్టర్బ్ చేయరా, నేను ఫుల్ సీరియస్ గా ఉన్నా. ఎందుకురా? ఇప్పుడే మ్యాచ్ ఊడిపోయారా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అరే అలోక్, అరే అలోక్, ఎక్కడున్నావురా? ఇక్కడ రా, పైన పైన బ్యాక్ సైడ్ సీసీ దేర్ ఉప్పర్. రే యాడంగా, అక్కడ ఏం చేస్తున్నావురా? అరే అలోక్, ఈరోజు నా మొబైల్ సిమ్ కి సిగ్నల్ రావట్లేదురా, అందుకే పైకి ఎక్కరా, ఫుల్ సిగ్నల్ వస్తుందిరా, అసలు పింగే పోవట్లేదురా ఇక్కడ పైన. ఒకసారి పైకి రావా అలోక్, 1v1 రూమ్ ఆడదాం. అరే ఆడమ్, మర్నాడు ఎగ్జామ్స్ ఉన్నాయరా, చదువుకోవాలరా, నేను ఆడలేను. సరే అలోక్, నీ ఇష్టం. అరే ఆడమ్, నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యావా లేదా? ఎగ్జామ్సా? బొక్కలేరా, ఇవి పబ్లిక్ ఎగ్జామ్స్ కాదు కదా, అప్పుడు చదువుకుందాంలే పబ్లిక్ ఎగ్జామ్. అప్పుడు నువ్వు ఇంకా మారవురా అసలు. పోతాను, నాకు ఇది వద్దు, నేను పోతాను. అరే ఒక్కడి పేపర్ ఒకరు చూడకుండా మీ క్వశ్చన్ పేపర్ మీరు చూసి ఆన్సర్ షీట్లో ఆన్సర్లు రాయండి రా. అరే ఎవరైనా కాపీ కొట్టినట్లు తెలిసిందో ఇంకా అంతే వాళ్ళ సంగతే, చెప్తున్నా చూడండి. అరే అరే క్లాక్ కొంచెం చూపించరా. చల్ హట్ డిఎన్కే వచ్చింది రాయ నోబడే. అరే చూపించరా నువ్వు, ఇప్పుడు కదరా నీకు 1v1 రూమ్ ఆడతా కదా, అప్పుడు సావు కొడతారా నేను. రే అలోక్, అరే అలోక్ సార్ బయటికి వెళ్ళండి, కొంచెమైనా చూపించరా. అరే ఆడమ్, ఈ ఎగ్జామ్స్ నీకు బొక్కలేరా, ఏదో రాసేస్తే అయిపోతుంది, రాసేయ్ నువ్వు రాసేయ్.
అరే అరే అయ్యాడు, నువ్వైనా కొంచెం చూపించరా ప్లీజ్ రా. అరే సారీ రా యాడమ్, నేను చూపించలేను, నేను ఇంకా చాలా క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలి, సారీ రా. అరే అటు సార్ బయటికి వెళ్ళరా, చూపించరా, నీకు ఒక రూమ్ కార్డు ఇస్తారా ప్లీజ్ రా, చూపించరా. అరే బాబు యాడమ్, నేను చూపించానా, నాకు ఇస్తావా రూమ్ కార్డు? అరే ఏంట్రా యాడమ్, ఏంటి రూమ్ కార్డు అది అంటున్నావు? అరే నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి కాపీ కొట్టడానికి ట్రై చేసావనుకో బొక్కలు ఎటు కొడతా. సరే సార్. అరే ఏం రాద్దాం అబ్బా, మొత్తం ఫ్రీఫైర్ గుర్తుకొస్తుంది, చదువుకొని ఉంటే బాగుంటుండే ఐడియా. ఫ్రీఫైర్ గురించి రాద్దాం. రానా అన్నారా, నీకోసమే వెయిటింగ్. ఏమైంది ప్రిన్సిపల్ సార్? ఏమైంది ఏంట్రా, నిన్న నువ్వు రాసిన క్వశ్చన్ పేపర్ స్కూల్ మొత్తం సంచలనం సృష్టించింది కదా. ఏంటి సార్, నేను అంతా బాగా రాశానా? ఏంట్రా అంత మేఘంగా అడుగుతున్నావు? అంటే ఏం లేదు సార్. సరేదా ఆన్సర్ షీట్ చూద్దాం. వాట్ ఈస్ థర్మల్ పవర్ ప్లాంట్? థర్మల్ స్కోప్ ఈజ్ అ స్కోప్ యూజ్డ్ ఇన్ ఫ్రీ ఫైర్. అందులో ప్లేయర్స్ కి ఫ్రీగా ఫేవర్ ఉందో లేదో తెలుస్తుందా? అంటే సార్ అది అన్ని స్కోపుల్లో కల్లా అయ్యగారే కరెక్టా? సార్ అయ్యగారు, సార్ అయ్యగారే నెంబర్ వన్. అరే సిగ్గుందరా, క్వశ్చన్ లో థర్మల్ అని ఉంటే థర్మల్ స్కోప్ అయిపోద్దా? ఇది ఒక్క క్వశ్చన్ కాదు, అన్ని ఎలాగే ఏడ్చాయి. ప్రిన్సిపల్ సార్ యాది లేదు సార్, చాలా కష్టపడి చదువుకొని రాశాను సార్ నేను ఎగ్జామ్, ఏదో ఒకటి అలా తప్పుగా రాసింటాను సార్, క్షమించవచ్చు కదా సార్. అవునా, సరేదా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వర్క్స్? ఫైర్ బటన్ ఆర్ టూ టైప్స్. అచ్చా ఇందులో టైప్స్ కూడా ఉన్నాయంట్రా? అది కష్టం ఇచ్చింది సార్. వన్ లెఫ్ట్ ఫైర్ బటన్, టూ డ్రాగ్ బటన్. మామూలుగా అయితే అందరూ హెడ్ షాట్ కోసం డ్రాగ్ వాడతారు, కానీ నేను మాత్రం లెఫ్ట్ ఫైర్ బటన్ వాడతాను. ఐఎమ్ టోటలీ డిఫరెంట్ సార్. ఎవడు అడిగాడురా నిన్ను? సారీ సార్. అరే క్వశ్చన్కి రిలేటెడ్గా ఒక్క ఆన్సర్ అని ఇచ్చావరా, అన్ని బొక్కల ఆన్సర్లు ఇచ్చావు. ఇలా కాదు, రేపు నేను మీ డాడీతో మాట్లాడతాను రా. సరే సార్. Hey bro, one versus one room aadama? Rooma. Hey bro, one versus one room aadama? Bed match. Aadam bro, ee roju evening aadam. Nee number ivvu. Sare bro, idigo teeskonna number. Maadi ikkade pakkanure. Okay bro, evening call chestha, bed match aadam. Bye bro. Okay, bye bro. హలో బ్రో, రెడీనా బెట్ మ్యాచ్ రూమ్ ఆడదామా? ఆ రెడీ బ్రో. బ్రో గెలిచిన తర్వాత ఫోన్ పే చేసుకోవాలి డబ్బులు. ఓకే బ్రో, ఫోన్ పే చేస్తా బ్రో. బ్రో ఫస్ట్ నువ్వు రూమ్ క్రియేట్ చేయ బ్రో, తర్వాత నేను క్రియేట్ చేస్తాను. ఓకే బ్రో. బ్రో నేనే గెలిచాను, నువ్వు నాకు 100 రూపీస్ ఇవ్వాలి, ఫోన్ పే కొట్టు బ్రో మనీ. యో బ్రో ఇంకా చాలా రూమ్లు ఉన్నాయి కదా, ఆ రూమ్లు మొత్తం ఆడిన తర్వాత నీకు మొత్తం మనీ పంపించేస్తా. సరే బ్రో, ఇప్పుడు నువ్వే రూమ్ క్రియేట్ చేయాల్సింది. బ్రో నేను రేపు క్రియేట్ చేస్తాలే బ్రో, రేపంతా నేనే క్రియేట్ చేస్తా, ఈరోజు ఒకటి నువ్వు క్రియేట్ చేయి చాలు. ఓకే బ్రో. హలో బ్రో, మొత్తం మ్యాచెస్ నేనే గెలిచిన, 400 రూపీస్ ఫోన్ పే కొట్టు బ్రో. బెట్టా బ్రో? ఆ బెట్టే బ్రో, పంపి ఫోన్ పే. ఎవడ్రా నువ్వు? నోవడే, నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిండు. ఊరికే నడితే వింతో రూమ్, ఊరికే 4 రూమ్ కార్డులు బొక్క, 3 గంటల టైం బొక్క. ఈ టైంలో నా స్కూల్ హోంవర్క్ కంప్లీట్ చేసుకుని ఉంటే బాగుంటుండే. ఏంట్రా నాన్న, ఎగ్జామ్స్ బాగా రాసినావంట, మీ ప్రిన్సిపల్ సార్ నాకు చెప్పాడు. డాడీ అది ఏంట్రా, ఇంకా స్కూల్ ఫస్ట్ వచ్చేలా ఉన్నావంట. డాడీ అది దగ్గరికి రా. రే రారా దగ్గరికి. మీరు కొడతారు పోండి డాడీ. నేను కొట్టాను రా. హలో అలోక్. చెప్పురా యాడమ్. అరే అలోక్, హయాట వాళ్ళ అమ్మా నాన్న ఈరోజు ఊరికి వెళ్ళారంట, ఈరోజు నైట్ హయాట వాళ్ళ ఇంట్లో కంబైన్ స్టడీ చేద్దాం రా, చదువుకుందాం రా. అరే యాడమ్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవును రా అలోక్, నేనే 6:00 వస్తా, రెడీగా ఉండు. సరేరా యాడమ్. క్లాక్ గార్డ్ కూడా వచ్చాడా? అవును రా అలోక్. మార్నింగ్ జల్దీ వచ్చారా ఇంటికి? బాయ్ మహి. సరే మమ్మీ బాయ్. ఏంట్రా అలోక్, నువ్వు కూడా వచ్చావా?
అవునరా హయాటో. అలాగానే పిలుచుకొచ్చారా? ఒక ప్లేయర్ తక్కువ ఉన్నారా, అందుకే పిలుచుకొచ్చా. సోరేరో, ఏం మాట్లాడుతున్నారా మీరు? అంటే అలోక్, అది నువ్వు మొబైల్ తెచ్చావు కదా? అది తెచ్చినారా? ఎలా ఇవ్వు? ఇదిగోరా. అరే అలోక్, ఈరోజు ఫ్రైడే కదా, మన గిల్లులో ఎవరు గ్లోరీ చేయలేదురా. ఈరోజు గ్లోరీ చేయాలి. మేము కింద ఉండి టాక్ డాష్ చేస్తాము, నువ్వు పైకి వెళ్ళి చదువుకోరా. రే మళ్ళీ మీరు చదువుకోరా. రే మీరు టాక్ డాష్ చేయాలి కదరా, లేకుంటే రేపు రూమ్ కార్డు రాదు. మీరు ఇంకా మారర్రా. అదే మామా బ్రోస్, మన దగ్గర 4 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. 4 మొబైల్ ఫోన్స్ లోను ఫాస్ట్ గా జోన్ లోకి వెళ్ళైనా ఎలిమినేట్ అవుదాం, గ్రానేడ్ లేసుకొనైనా ఎలిమినేట్ అవుదాం. ఎలాగోలా ఈ రోజు నైట్ 12 లోపు ఫాస్ట్ గా గిల్ గ్లోరీ కంప్లీట్ చేద్దాం, ఫాస్ట్ గా రూమ్ గా క్లైమ్ కొట్టేద్దాం. ఓకే మేడం. ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్. హమ్మయ్యా, గిల్ గ్లోరీ కంప్లీట్ అయిపోయిందిరా. గిల్ గ్లోరీ కంప్లీట్ అయిపోయింది రోయ్, రేపు రూమ్ కార్డు వస్తుంది రోయ్. కంప్లీట్ అయిపోయిందా గిల్ గ్లోరీ? నా చదువుకునేదిగానే అయిపోయింది. అరే మామ, నా మొబైల్ ఇవ్వండి రా, కొంచెమైనా ఛార్జింగ్ ఉండించినారు లేదా? అలోక్, 10% ఉండించినాలో ఛార్జింగ్. ఇదిగో తీసుకో నీ మొబైల్. అరే ఈ టైంలో మ్యాక్సిమ్ గారు ఫోన్ చేస్తున్నాడే, ఏమైంది? హలో మ్యాక్సిమ్, చెప్పరా. ఏంటి? అవునా, ఏమైంది రా అలోక్? అరే ఆడమ్, ఒకసారి టీవీలో న్యూస్ ఛానల్ పెట్టు. భాయో ఔర్ ఫ్రీ ఫైర్ సైనికో, ఆజ్ రాత్ 12 బజే సే అప్నా ఫ్రీ ఫైర్ సంపూర్ణ బ్యాన్ హో రహా హై. ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్, సారీ. మన ఫ్రీ ఫైర్ బ్యాన్ అనే విషయం అందరికైతే తెలిసిందే. ఖచ్చితంగా అయితే ఫ్రీ ఫైర్ అయితే ఫాస్ట్గా అయితే కంబ్యాక్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఉంది, ఫ్రీ ఫైర్ కంబ్యాక్ రావాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే తీసింది. ఎవరైనా బాధ పెట్టింటే సారీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.